హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇదేమంటే ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్, ఆంటీని చెన్నై తీసుకెళ్ళాలి, అంటే చెకప్ కోసం. ఆంటీకి చెన్నైకి తీసుకెళ్ళి 7 మంత్స్ అయిపోతా ఉంది. ఒకసారి చెక్ చేపిద్దాము డాక్టర్ గారు తీసుకెళ్ళి. అంటే మీకు గుర్తే ఉంటుంది కదా, ఆంటీకి డిబిఎస్ సర్జరీ చేస్తా. బాగలేదు అంటున్నా ఆంటీ, జాకెట్ మ్యాచ్ అవ్వలేదు కానీ బాగుంది మీకు. ఆహా, అది వేరే చీరక ఇంకా మా సుదర్శన్తో ప్రాబ్లం ఏంటి అంటే, మా అత్తయ్యకి ఇక్కడ ఎట్లయినా బయటికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు మంచి చీరలు కట్టుకోమా అనేసి అంటూనే ఉంటారనమాట. అంతే కదా, మరి ఎవరి మమ్మీ వాళ్ళకి బ్యూటిఫుల్గా కనిపించాలి అనుకుంటా ఉంటారు. గా చెప్పలేదు కదరా నాన్నకి, బొబ్బాకి నాన్నకి బొబ్బాకి రా. సో ఇంకా అలా ఆ రోజు టెడీ హ్యాపీని ఇంట్లోనే పెట్టేసి ఇంకా మేము చెన్నైకి స్టార్ట్ అయ్యాము ఆంటీని తీసుకొని. కుమార్ కూడా మాతో వస్తున్నాడు. సో ఆ రోజంతా ఇంకా కుమార్తో మా అత్తయ్యతో అనే అనమాట జర్నీ. అదే మా అత్తయ్యకి డిబిఎస్ సర్జరీ చేశారు కదా, ఇంకా దానికోసం ఒక్కొక్కసారి వెళ్ళి చెకప్ కి వెళ్ళేసి వస్తూ ఉంటాము, డాక్టర్ని మీట్ అయ్యి అట్లా. ఇంకా ఆంటీ ఈ మధ్య కొంచెం డల్ అయ్యారు, అంటే మెయిన్గా ఈ సీజన్ ఆంటీకి పడదు అనమాట, వింటర్ సీజన్. పార్కిన్సన్స్ ఉండే వాళ్ళకి సీజన్ పడదు. సో ఈ సీజన్లో ఆంటీ కొంచెం ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సో ఒకసారి వెళ్ళి చూపించుకొని వద్దాము అనేసి వెళ్తున్నాం అనమాట. అంటే ఆంటీకి కూడా ఒకసారి చూపించుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అనేసి అంటూనే ఉంటారు. అది అవసరం లేదమ్మా డాక్టర్ దగ్గరికి, ఈ సీజన్ ఇక అట్లే ఉంటుంది. మెయిన్గా ఆస్తమా ఉంటుంది కాబట్టి ఆస్తమాకి ఇంకా ఆంటీ వేరే మెడిసిన్స్ తీసుకుంటారు. సో దానికి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇట్లానే ఉంటుందమ్మా, తగ్గిపోతుందిలే అంటే కూడా ఆంటీ వినరు అనమాట. ఒకసారి వెళ్దాము వెళ్దాము అంటూనే ఉంటారు. సో ఆంటీకి సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళేసి వద్దాము అనేసి ఇంకా తీసుకెళ్తున్నాము. ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ముందే అపాయింట్మెంట్ తీసుకొని ఉండాలి. అంటే సుదర్శన్ ఇంకా 1 వీక్కి ముందే అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నాడు. ఇంకా సో ఆ రోజుకి ఆ సాటర్డేకి వచ్చింది. ఇంకా ఆంటీని తీసుకొని వెళ్తున్నాము. ఇంకా వాళ్ళు 9:30కి అలా వచ్చేసేయండి అన్నారు. అందుకే ఇంక మేము ఇంటి దగ్గర నుండి 6:30 మిడిల్లో 6K స్టార్ట్ అయిపోయాము అనుకోండి, ఆల్మోస్ట్ 2.5 అవర్లో 3 అవర్స్ అనుకోండి వెళ్ళిపోతాము చెన్నైకి. ఇంకా చెన్నైకి అట్లా ఎంటర్ అయ్యామో లేదో పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది, చాలా క్లౌడీగా ఉండింది. ఇంకా ఆ రోజు ఇంకా అప్పుడే వర్షాలు స్టార్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇంకా చెన్నైలో అసలు పెద్ద పెద్ద వర్షాలు కదా, ఇంకా అక్కడ సైక్లోన్, ఇంకా ఆ రోజు అంతా చాలా వర్షం పడుతూ ఉంది. ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూనే ఇంకా బయలుదేరేసాము. ఇంకా మా అత్తయ్యకి డిబిఎస్ సర్జరీ చేసినప్పుడు ఏమంటే, చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కూడా చేశారు, సర్జరీ అయినాక మీ అత్తయ్య ఎలా ఉన్నారు, మా మదర్కి కూడా ఫీల్ ఉంది అట్ట సఫర్ అవుతున్నారు, మా డాడీకి కూడా ఉంది అట్లానే. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేశారు పర్సనల్గా, సో డీటెయిల్స్ కావాలి క్లియర్గా అనేసి. నేను చాలా వరకు సుదర్శన్ నెంబర్ ఇచ్చాను వాళ్ళకి, ఫోన్ నెంబర్ ఇచ్చి సుదర్శన్ని కాంటాక్ట్ అవ్వండి మీకు డీటెయిల్గా అన్నీ చెప్తాడు అనేసి. సో ఒక 5 to 6 మెంబర్స్ కాల్ చేస్తున్నారు, వాళ్ళకి క్లియర్గా డీటెయిల్స్ చెప్పారు. ఇంకా వాళ్ళలో కూడా ఒక 3-4 మెంబర్స్ ఏమో సర్జరీస్ చేపించుకున్నారు ఆంటీలాగా, కొందరు చెన్నైలో కొందరు హైదరాబాద్లో అలా. సో ఈ డాక్టర్ అనమాట, నేను కావాలని మీకు తెలియాలి అనేసి విజయ్ శంకర్ సార్, ఈ డాక్టర్ దగ్గరే మేము మా అత్తయ్యకి చూపిస్తూ ఉంటాము. సో అపోలో హాస్పిటల్లో ఇంకా రాగానే వెళ్ళాము. అప్పుడే డాక్టర్ జస్ట్ రౌండ్స్కి వెళ్ళారు, ఇంకా 1/2 అవర్ పడుతుంది అన్నారు. ఇంకా మేము ఎట్లాగో బ్రేక్ఫాస్ట్ చేసుకొని రాలేదు, ఇంకా ఎక్కడ ఆగలేదు బ్రేక్ఫాస్ట్కి, డాక్టర్ వెళ్ళిపోతారేమో అనేసి. ఇంకా డాక్టర్ రౌండ్స్కి వెళ్ళారు, 1/2 అవర్ లేట్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఇంకా ఇక్కడే అక్కడే క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో ఆల్రెడీ ఒక 2 పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళాలి అన్నారు. ఇంకా ఆంటీని పెట్టుకొని వెయిట్ చేస్తున్నాము. తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. నెక్స్ట్ టైం అంటే మా అత్తయ్యకి ఏం ప్రాబ్లం లేదమ్మా, మీరు చాలా బాగున్నారు, టెన్షన్ ఏదైనా ఉంటే పెట్టుకోకండి, టెన్షన్ పడితేనే మీకు ప్రాబ్లం ఉంటుంది, ఫ్రీగా ఉండండి హ్యాపీగా ఉండండి అని చెప్పారు. ఇంకోటి ఏమంటే కొంచెం ఏమంటారు మిషన్ ఉంటుంది ఆంటీకి, అది దాన్ని చేంజ్ చేశారనమాట. హ్యాండ్ కొంచెం షివరింగ్గా ఉందంటే దాన్ని కొంచెం చేంజ్ చేశారు. సో దాన్ని చేంజ్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ వెయిట్ చేశాము. తర్వాత మళ్ళీ చెక్ చేశారు, ఇంకా పర్ఫెక్ట్ అని చెప్పారు. ఇంకా అలాగే అప్పుడుండే బయలుదేరేసాము. ఇంకా మా అత్తయ్య స్టార్ట్ అయ్యేసరికి చేపల మార్కెట్కి వెళ్దాము, చేపలు తీసుకొని వెళ్దాము, ఇక్కడ చాలా బాగుంటాయి అనేసి స్టార్ట్ చేశారు. కానీ అదేమంటే వచ్చేటప్పుడు
మాకు లెఫ్ట్ సైడ్లో వచ్చింది ఫిష్ మార్కెట్, వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఇటు ఇంకా హాస్పిటల్ నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళే దారిలో ఎలా అంటే రైట్ సైడ్ వచ్చి రైట్ సైడ్కి వచ్చేస్తాం మేము, అది లెఫ్ట్లో ఉంటుంది కాబట్టి మేము మళ్ళీ దాన్ని క్రాస్ చేసి వెళ్ళాలి. ఇంకా అదంతా కుదిరే పని కాదమ్మా, వెళ్ళిపోదాము అని చెప్పేసి తీసుకొచ్చేసాను. ఇంకా లంచ్ టైం అనమాట, అప్పటికే 3:30 అయిపోయింది లంచ్ టైంకి. ఇంకా లంచ్ ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకా తలపకట్టికి వెళ్దాం. ఇంతకుముందు సుదర్శన్ కుమార్ వాళ్ళు వెళ్ళున్నారంట, ఇక్కడికి వచ్చున్నారంట. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ తినేసి వెళ్ళిపోదాం రా అని చెప్పి చెప్పాడు. సో అలా ఆ రోజు చెన్నైలోనే ఇంకా లంచ్ కూడా తినేసి వెళ్తున్నాము, తలపకట్టికి వచ్చాము. ఇది నేను ఇంతకుముందు బెంగళూరులో ఒకసారేమో వెళ్ళాను, చాలా బాగుంటుంది. మటన్ బిర్యానీ చాలా ఫేమస్ ఇక్కడ, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ ఇస్తారు. సో ఇంకా ఆ రోజు కొంచెం మేము 3:30 ఆ టైంకి వెళ్ళేసరికి వేడి వేడిగా లేదు, కానీ చాలా ఆకలితో ఉన్నాము. సో మాకు అదే అప్పుడు చాలా బాగుంది. ఇంకా అలా తినేసాం, తినేసినంతా అయిపోయిన తర్వాత మనము బెంగళూరులో తిన్నాం కదా బాబు, అక్కడ ఇంకా బాగుండింది కదా, ఇక్కడ అంత టేస్టీగా లేదు కదా అనేసి అంటే అవును బాబు అవును అనేసి మళ్ళీ నలుగురం మాట్లాడుకున్నాం. తినేటప్పుడు మాత్రం ఏం మాట్లాడుకోలేదు, గబగబా తినేసాం చాలా ఆకలితో. దాన్ని తినేసిన తర్వాత మళ్ళీ అనుకున్నాం అనమాట, అంత టేస్టీగా లేదు కదా అట్లా అనేసి. క్వాంటిటీ తక్కువ అంటే నాకు కరెక్ట్గా సరిపోతుంది, ఇంకా కుమార్కి సుదర్శన్కి అట్లా అంతగా సరిపోదు వాళ్ళకి. సో ఇంకొంచెం అంటే నార్మల్గా వేరే హోటల్స్తో కంపేర్ చేస్తే రెస్టారెంట్స్తో ఇక్కడ కొంచెం తక్కువగా అనిపించింది అన్నమాట క్వాంటిటీ. ఇంకా నలుగురం మటన్ బిర్యానీ తీసుకున్నాము. నార్మల్గా ఆంటీ ఇలా బయట రెస్టారెంట్స్లో అట్లా మటన్ బిర్యానీ తినను అంటారు, అంటే మటన్ కాదు ఇంకేదైనా కలుపుతారు అట్లా అనేసి ఆంటీ ఫీల్ అనమాట. కానీ ఆ రోజు కూడా నేను ఇంకా తినరేమో అనేసి ఆంటీ చికెన్ బిర్యానీ తెప్పించేదా తింటారా అనేసి అంటే సుదర్శన్ ఉండేసి లేదు అమ్మ మటన్ తింటుంది అంటే మళ్ళీ ఆంటీ కూడా ఒప్పుకున్నారు మటన్ బిర్యానీ తింటాను అనేసి ఓకే అనుకుని మళ్ళీ గమ్ముగా అయిపోయాను. నార్మల్గా అయితే ఆంటీ బయట రెస్టారెంట్స్లో మటన్ తిననమ్మా నాకు వద్దు అనేసి అంటుంటారు, చికెన్ అయితే తినేస్తారనమాట. సో ఆ రోజు అలాంటిది ఆంటీ మటన్ బిర్యానీ తినేశారు. ఇంకా పెద్దవాళ్ళకి ఏమంటే వాళ్ళు ఒక డిసైడ్ అయ్యారనుకోండి, ఫిక్స్ అయిపోయి ఉంటారు మైండ్లో హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు ఇప్పుడు బాగాలేదు ప్రెజెంట్, వెళ్ళేసి వస్తే నాకు బాగుంటుంది తగ్గిపోతుంది అనేసి. అలా ఫిక్స్ అయినప్పుడు మనం ఎవరు ఎంత చెప్పినా కానీ వినరు ఇంకా. సో ఒకసారి ఇంకా ఇట్లాంటివి చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు అంతా ఇంకా మా సుదర్శన్ ఏమంటే అమ్మని తీసుకెళ్ళేసి వస్తేనే బుజ్జు, లేకపోతే అమ్మ మన మాట వినదు అనేసి అనుకుంటూ ఉంటాడు. సో ఆంటీకి బాగున్నా కానీ ఒకసారి వెళ్ళి చూపించుకొని వస్తూ ఉంటాము. సో అట్లా వెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పిన తర్వాత ఆంటీకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంకా అలా దారిలో వెళ్తూ ఉంటే ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటాడు సైడ్, ఇంకా అక్కడ మా కుమార్కి ఇష్టం అనమాట. ఇది అలివేలు సంథింగ్ ఏమంటారు కరెక్ట్గా ప్రొనౌన్స్ ఏం చేస్తారో తెలియదు, అలివేలు గడ్డలు అంటారు. అది కేరళలోనే ఎక్కువ చూశాను మొన్న వెళ్ళినప్పుడు నా బర్త్డేకి అప్పుడు. సో అది తెచ్చుకున్నాడు, అది చాలా మంచిది అంట హెల్త్కి. నేను నార్మల్గా గన్సిగడ్డలు ఉంటాయి కదా అవి ఇష్టం నాకు. సో ఇది అంత చప్పగా ఉంటుంది కానీ హెల్తీ. ఇంకా వెళ్తూ వెళ్తూ తిరుపతికి వచ్చేసిన తర్వాత నందిని బేకరీకి వెళ్ళాం, పిల్లలకి ఏం తీసుకోలేదు కదా అనేసి. ఇంకా సుదర్శన్ పిల్లల కోసం డోనట్స్ ఏమో తీసుకున్నారు. ఇంకా నేనేమంటే మోహన కోసం శిరీష కోసము మొన్న అంకమ్మ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు జాంగ్రీ ఇంకా లడ్డు అవన్నీ తెచ్చారు కదా తినాలనిపించింది, కానీ అప్పుడు అక్కడ వాళ్ళకి తీసుకెళ్ళాలి ప్యాక్ చేయాలనే హడావుడిలో ఏం తినలేదు, ఎట్లా తెచ్చారో అట్లా ప్యాక్ చేసుకెళ్ళిపోయాము. మళ్ళీ తెచ్చుకొని తినాలి ఒకసారి అనేసి మాట్లాడుకున్నాం మళ్ళీ మేము, అప్పుడు టెంప్ట్ అయ్యాము అనమాట తినాలి అనేసి, కానీ తినలేదు. సో అది గుర్తు వచ్చి బాబా మోహన శిరీషకి నాకు జాంగ్రీ లడ్డు అది కొని బాబా అని చెప్పాను. కానీ సుదర్శన్ ఏమంటే వద్దులే బుజ్జు, నేను ఇక్కడ బ్రెడ్ కా హల్వా తీసుకున్నాను డబల్ కా మీఠా అంట, చాలా బాగుంటుందంట, మోహన శిరీష నువ్వు తినండి మీకోసమే తీసుకొచ్చాను అని చెప్పాడు. సో ఓకే ఏదో ఒకటే అన్నట్టుగా ఇంకా అదొకటి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. రెడీ అక్క ఏమంటే స్టైల్ ఇస్తా ఉంది. ఓ శిరీష అవునా, రవ్వ దగ్గరికి, అవ్వ అక్కడ ఉండేది ఇక్కడ కాదు. అబ్బా ఎంత పరుగుంది ఇది, ఫిజు ఫిజు మోహన తినిపిస్తున్నావు తింటున్నావా, టీ తాగేసారా మీరు? అవును ఎందుకు కుమార్ తింటున్నాడు మళ్ళీ గడ్డలు వస్తే. హల్వా ఏంకా హల్వా.
సో చెప్పానుగా మీకు బెట్కా హల్వా తీసుకొచ్చారు సుదర్శన్ ఆ స్వీట్స్ షాప్లో మోహన శిరీష కోసం అనేసి. సో అదే అనమాట, ఏంకా హల్వా అంట మర్చిపోయాడు అదే హల్వాను. నాకు మాత్రం మోహన శిరీష కోసము బ్రెడ్కా హల్వా అది తినరేమో వాళ్ళకి నచ్చదేమో అనిపిస్తూనే ఉండింది. జిలేబీ జిలేబీ కాదు జాంగ్రీ, జాంగ్రీ లడ్డు తెచ్చుకొని అంటే బాగుండేదే అనిపిస్తూనే ఉండింది. సరే కానీ ఏముంది ఇది తింటారేమో చూద్దాము అనుకున్నాను. ఇంకా మళ్ళీ అదే పనిగా నేను అడిగితే బాగుండదు కదా. సో బ్రెడ్కా హల్వా తీసుకొచ్చాను, అది జస్ట్ ఒక బైట్ నోట్లు పెట్టుకున్నాము. ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ ఉంది. ఓయమ్మ ఏదురానైనా ఇంత స్వీట్ ఉంది అంటే మధ్యలో కోవా లాగా ఉందన్నమాట ఇది లోపల పెట్టి. మోహన ఫేస్ ఫీలింగ్స్ అయితే మారిపోయాయి. మరి అంత స్వీట్ తింటా శిరీష. ఇంకా ఫ్రెష్ అయ్యేసి వచ్చాము, ఇంకా డిన్నర్ తింటున్నాము. అదేమంటే ఇంకా అక్కడ జరిగిందంతా చెప్పుకుంటా మాట్లాడుకుంటా తింటున్నాము. ఇంకో విషయం ఏమంటే మీకు మా ఫిజ్ గారి గుండు ఫంక్షన్ది అప్డేట్ కూడా ఇవ్వాలి అనుకున్నాను ఈ వ్లాగ్లోనే. యాక్చువల్లీ ఏమంటే డిసెంబర్ 10 పెట్టుకుందాము అనుకున్నాము, కానీ కుమార్ వాళ్ళు సుబ్బమ్మల నుండి వచ్చిన తర్వాత ఏమంటే ఒక్కటే వర్షాలు పడుతూనే ఉన్నాయి ఎక్కడ, నాన్ స్టాప్ అనమాట. ఇంకా ఈ వర్షాల సీజన్ అప్పటికి సైక్లోన్ ఉంది అనుకోవద్దు మాకు తెలియదు, ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షం అంటే వీరి ఫంక్షన్ చేయాలి అంటే ఇదంతా ఏమంటారు హౌస్ అంతా క్లీన్ చేయించుకొని సున్నం అన్ని కొట్టుకోవాలి అనేసి వెయిట్ చేస్తున్నాం. వీడి ఫంక్షన్కి కొట్టుకుంటాం అనేసి సున్నం అంతా ఇదిగో ఇంత గలీజ్గా ఉన్నా కానీ గమ్ముగా వెయిట్ చేస్తున్నాం పెయింట్ ఏం వేయకుండా. సో అలాంటిది ఇల్లంతా సున్నం కొట్టించుకోవాలి, పెయింట్ చేసుకోవాలి, ఇంకా ఈ వర్షాకాలంలో ఆరద్దు అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా ఆరకుండా ఎట్లా చేసుకుంటాము, ఇంకా వర్షాల్లో కూడా చాలామంది రాలేరు కూడా, ఎక్కడెక్కడ నుండి రావాలంటే కూడా పిలిచినా అనేసి అనుకున్నాం. సో అలా ఇంకా క్యాన్సిల్ చేసేసుకున్నాము వాడి ఫంక్షన్. ఇది వర్షాకాలంలో వద్దు, డిసెంబర్ అంటే డిసెంబర్లో 2 డేట్స్ ఇచ్చారు, డిసెంబర్ 10 ఒకటి, డిసెంబర్ 17 ఒకటి, 2 డేట్స్ ఇచ్చారు అడిగితే వాడి పేరు మీద. సో 17th ఏమంటే పీడ నెల, పండగ నెల స్టార్ట్ అయిపోతుంది, అప్పుడు చేయకూడదు అనేసి ఆంటీ వాళ్ళు అనుకున్నారు. ఇంకా 10th చేసుకుందాం అనుకున్నాం ఫస్ట్ అయితే. ఇంకా 10th కూడా ఇంకా క్యాన్సిల్ చేసుకుంటున్నాము, వర్షాలు ఉన్నాయి ఇంకా ఇట్లా ఉంటే ఇట్లా చేసుకోలేము అనేసి. సో ప్రజెంట్ అయితే వాడి గుండు ఫంక్షన్ క్యాన్సిల్ చేశాము. మళ్ళీ ఇది 3rd టైం అనమాట, అనుకొని మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం, అనుకొని క్యాన్సిల్ అవ్వడం, అనుకొని క్యాన్సిల్ అవ్వడము. ఎప్పుడు రాస్తుందో ఎందు వాడి అర్థమే కావట్లేదు. సో అలా ఇప్పుడు వాడి ఫంక్షన్ చేయట్లేదు, అది మీతో ఒకసారి చెప్పాలి అనుకున్నాను. లాస్ట్ టైం చేయాలి అనుకున్నాము, జయమ్మ ఆంటీ ఊరికి వెళ్తుంటే కూడా అయ్యో మీరు ఉండరా ఆంటీ అని చెప్పాను అని కూడా చెప్పున్నాను కదా. సో అందుకనేసి ఇంకా మళ్ళీ మీకు క్లియర్గా అప్డేట్ ఇవ్వాలి ఒకటి అన్నట్టుగా ఈ వ్లాగ్లోనే చెప్తున్నాను. సో ఇంకా సబరిమలై నుండి ప్రసాదాలన్నీ తెచ్చారు కదా, సో అదంతా ఏమంటే ఇంకా ప్యాక్ చేస్తున్నాము అందరికీ ఇవ్వడానికి. ఒక ఒక బ్లౌజ్ క్లాత్ పెట్టేసి ఇంకా అన్ని ఏమేమి తెచ్చారో అవన్నీ ఏమంటే ఇలా కవర్స్లో ప్యాక్ చేసేస్తాము. ఇంకా మేమే వెళ్ళి అంటే ఆంటీ అయినా వెళ్ళి ఇస్తారు, ఇంకా అట్లా అందరికీ మా చుట్టాలందరూ ఉంటారు కదా బంధువులు, సో వాళ్ళందరికీ ఇవ్వడం అనమాట. ఏంటో అసలు ఫిజ్ గారిని ఎప్పుడెప్పుడు గుండు చేసేద్దామా, వాడు మంచిగా అయిపోతాడేమో అని వెయిట్ చేస్తూ ఉంటే వాడిది డిలే అవుతానే ఉంది. ఇంకొకసారి అనుకోకూడదు అదే అదే అవుతుంది అనేసి గమ్ముగా అయిపోయాము. ముందే ప్లాన్ చేసుకుంటే మాకు ఎందుకో కలిసి రాదు అసలు. నెక్స్ట్ ఇది వచ్చేసి సిర్రాకు అని చెప్తా ఉంటానే, ఆంటీ ఇక్కడ ఎక్కువ సిర్రాకు తెస్తారు, చాలా మంచిది హెల్త్కి ఇది. సో అది ఎవరో తెచ్చున్నారు, ఇంకా ఆంటీ మీరు ఫ్రై చేస్తారు కదా అది చేయండి అంటే నేను వీడియో తీసుకుంటాను అని చెప్పాను. ఇంత ముందు కూడా చూపించున్నాను అనుకుంటా మీకు గుర్తుందో లేదో, మళ్ళీ ఒకసారి చూపించాలి అనిపించింది. సో దీంట్లో ఏమంటే ఇసుక కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒక 3 to 4 times మంచిగా వాష్ చేయాలి. సో మంచిగా వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆంటీ ఏమంటే ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో సాల్ట్ వేసేస్తారు, కొద్దిగే వాటర్ ఎక్కువ కాదు. సో ఆ వాటర్లో ఈ ఆకంతా వేసేస్తారు ఒక 2 మినిట్స్ జస్ట్ అట్లా ఉడకనిస్తారు ఆ వాటర్లోనే అంతే. ప్రతి ఒక్కసారి చూస్తాను ఆంటీ చేసేటప్పుడు చాలా ఈజీ ఇంతే కదా అనిపిస్తుంది, కానీ మళ్ళీ నేను చేసుకుంటాను కదా అప్పుడు ఆంటీ చేసినట్టు పర్ఫెక్ట్గా అసలు రానే రాదు, అది ఎందుకు రాదో తెలియదు నాకు. చాలా ఈజీ ఇంతే ప్రాసెస్ అని చేస్తూ ఉంటాను అయినా ఏదో తెలీదు. సో అది కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఏమంటే ఆ వాటర్లో నుండి ఆకంతా తీసి ఇలా బాగా పిసికేస్తారు, అంత ఆ వాటర్ అంతా తీసేసి ఇలా ఇలా పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కడాయిలో ఆయిల్, తర్వాత ఆవాలు, దాంట్లో కొంచెం జీలకర్ర ఉంటే జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి అట్లా. ఈ రెసిపీ మీ అందరికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మా అత్తయ్య చేసిన రెసిపీ ఇది ఎంత ఎమ్మీగా ఉంటుందో తెలుసా, అసలు చాలా ఇష్టం నాకు.
ఇంకా కొంచెం తెల్లగడ్డ దంచుకొని వేసేసుకోండి. అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇది బాగా వాటర్ అంతా తీసేసి పెట్టుకొని ఉంటాం కదా, సో అది కొంచెం సపరేట్ చేసుకుంటూ ఇంకా కడాయిలో దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కూడా జస్ట్ ఒక 2 to 3 minutes అంతే స్టవ్ మీద పెట్టుకొని అట్లా తర్వాత ఆఫ్ చేసేయాలి. మనకి ఇంకా ఎంత సాల్ట్ కావాలో టేస్ట్, అంటే మన సాల్ట్ నుండి కొంచెం ఉడికేస్తాం కదా, సో అంత సాల్ట్ అవసరం లేదు, కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే చాలు. మరీ ఎక్కువ అయిపోతుంది అనమాట, మళ్ళీ లాస్ట్ చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అనేది. అత్తయ్య ఏమంటే అంత పర్ఫెక్ట్గా చేస్తారు, ఆ సాల్ట్ దగ్గర మాత్రమే కొంచెం ఎక్కువ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ పడిపోయిందమ్మా అనేసి ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అలా ఆ రోజు ఆ రెసిపీ ఒకటి, దాని తర్వాత సంగటి వేడి వేడిగా చేసుకుందాం అనేసి బియ్యం నానబెట్టి స్టవ్ మీద పెట్టేసింది మోహన. నెక్స్ట్ ఇది వచ్చేసి చెనక్కాయ పప్పు చట్నీ చేస్తా ఉంది మోహన. ఇది కూడా మీకు నేను చాలాసార్లు చూపించున్నాను, బట్ మళ్ళీ చూపిస్తున్నాను, మర్చిపోయి ఉంటారు లేకపోతే చూడని వాళ్ళ కోసం అన్నట్టుగా. ఇది కూడా చాలా ఈజీ రెసిపీ, చాలా ఎమ్మీగా ఉంటుంది. మన దగ్గర ఏం కూరగాయలు ఏమీ లేదు, బోరింగ్గా ఉంది అంటే మాత్రం ఆ రోజు మెయిన్గా ఈ సీజన్లో వేడివేడిగా అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే అబ్బా ఎందుకులేండి, ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది. సో శనక్కాయ పప్పులు తీసి ఇలా వేయించుకునేసేయాలి, తెలుసు కదా, కొంచెం పచ్చిగా లేకుండా చేసుకోవాలి. దాని తర్వాత మాకు కారం అంటే అన్నంలో తింటున్నాం కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది స్పైసీగా. ఇంకా దాంట్లోనే కొంచెం ఉప్పు రాళ్ళు వేసేసుకోవాలి. సో మీరు సాల్ట్ యూస్ చేస్తే సాల్ట్ కూడా వేసేసుకోండి. ఒకసారి రుబ్బేసుకొని అట్లా గ్రైండ్ చేసుకొని దాని తర్వాత చింతపండు నానబెట్టుకొని ఉంటాం కదా, కొంచెం ఆ చింతపండు యాడ్ చేసేసుకోవాలి. అంతే, ఇదేమంటే ఓన్లీ అన్నంలోక అనుకుంటారేమో, అన్నంలోకే కదా, అన్నంలోకి కాబట్టి ఇంకా ఇది ఉల్లిపాయలు కూడా వేసి లాస్ట్లో ఏమంటే అన్నంలో ఎలా కలుపుకొని తింటా ఉంటే అక్కడక్కడక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి. సో అలా భలే ఉంటుంది అన్నంలోకి మెయిన్గా ఇది. కాకపోతే ఇప్పుడు మనకి దోశలోకి ఇడ్లీలోకి కావాలంటే మీరు ఉల్లిపాయలు వేసుకోకపోయినా పర్వాలేదు, అలాగే తినేయచ్చు. మళ్ళీ దీన్ని తిరగబాత పెట్టుకోవడము అదంతా అస్సలు అవసరం లేదు. ఇంతే ఇంకా అయిపోయింది. సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసేసుకోండి. చాలా ఈజీ, చాలా ఎమ్మెగా ఉంటుంది. నెయ్యి వేసుకొని అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తినండి, అబ్బాయి ఎందుకులేండి అంతా బాగుంటుంది. ఇంకా ఇంతలో సంగటి కూడా రెడీ అయిపోయింది, ఆంటీ సంగటి చేసేస్తున్నారు. ఇంకా టొమాటో కర్రీ కూడా చేస్తున్నారు ఇంట్లో, ఏమంటే సునీల్ కోసం అనమాట. ఆ రోజు ఏమంటే వెజ్ థాలీ చూపిస్తున్నాను. ఎంత అంటే నేను చెప్తా ఉంటాను కదా, నాన్ వెజ్ ఎంత చేస్తారో ఎంత బాగా తింటారో ఇంట్లో, అట్లే వెజ్ కూడా అంతే బాగా తింటారు, అంత హెల్దీగా తింటూ ఉంటారు ఆంటీ వాళ్ళని చెప్తుంటాను కదా. సో అలా ఆ రోజు చూపిద్దాం అనుకున్నాను. ఆంటీ కదా ఇంట్లో, ఇంకా అందరూ అలానే తింటాం మేము, ఇక్కడ ఆంటీ ఆ టైం తిన్నారు కాబట్టి జస్ట్ ఇంకా ఆంటీ ప్లేట్ని షేర్ చేస్తున్నాను ఇక్కడ మీకు. సో వేడివేడి సంగటి, ఇంకా దొండకాయ ఫ్రై కూడా చేస్తుంది, మర్చిపోయా చెప్పడము. ఇంకా దొండకాయ ఫ్రై, టొమాటో కర్రీ, చెనక్కాయ పప్పుల చట్నీ. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చేసేసుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు వెజ్ థాలి చూపించేసాను మీకు. సో దెన్ ఇంకా ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా మేము బెంగళూరుకి బయలుదేరే రోజు సండే. సో సండే మార్నింగ్ మీకు కొండలు చూపించాలి, దేవుడి కొండలు అనుకుంటా ఉంటే అక్కడ అసలు మంచు పడుతూ ఉంది, చూపించలేకపోతున్నాను. సో ఇంకా ముగ్గురం నేను రెడీ అయ్యి వచ్చేసాను కిందకి. ఇంకా హ్యాపీ సుదర్శన్ రెడీ అవుతున్నారు. సో ఈ లోపల కిందకు వచ్చేసి టీ తాగేద్దాము అనేసి కిందకు వచ్చేసాను. ఇంకో సంగతి తెలుసా మీకు, ఈ మధ్య మా సుదర్శన్ టీ తాగడం లేదు, టీ మానేశాడు, కాఫీ మాత్రమే తాగుతున్నాడు. అది కూడా కాఫీ ఏంటంటే షుగర్లెస్ తాగుతున్నాడు, షుగర్ మానేశాడు అనమాట ఈ మధ్య మా సుదర్శన్. కాఫీ ఇవ్వాలరా బాబాకి, వేసేసాను సరే అమ్మా పోయిస్తా. బాయ్ రూబీ, బాయ్ శిరీష. మోహన వన్ తీసుకెళ్ళింది, బాయ్ మా శిరీష. కూర్చోమ్మ బాబాయ్. హాయ్ ఆంటీ. బాయ్ రూబోడా. ఆఫీస్ వర్క్ లో ఉంటాను, అమ్మ రికార్డ్ చేసుకుంటుంది, వాడు ఎట్లా పాపమ్మ. ఇక్కడ ఏమంటే మా ఆఫీస్ గారు మాతో వస్తాడు అనేసి స్టార్ట్ చేశాడు. ఈ మధ్య కోడూరుకి వెళ్ళున్నాడు 2-3 days. వాడు హ్యాపీగా ఒక్కడే ఉండేసి వచ్చాడు, అంటే మోహన కుమార్ ఎవరు లేకుండా ఉండిపోయాడు కదా. అలాగే ఇంకా బెంగళూరులో కూడా ఉంటాను అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. మా అత్తయ్య తీసుకెళ్ళమని చెప్పి కూడా స్టార్ట్ చేశారు. కాకపోతే ఏమంటే అక్కడ ఎలా ఉంటుంది బెంగళూరు తీసుకెళ్తే అనేది మా సుదర్శన్ వీళ్ళతో చెప్తా ఉన్నాడు. ఏమంటే హ్యాపీ ఏడుస్తూ ఉందన్నమాట, ఆఫీస్ గారిని తీసుకెళ్దాం బాబా, వాడు వస్తాడు బాబా అనేసి అంటా ఉంటే మీరు స్కూల్కి వెళ్ళిపోతారా. ఇంకా నేనంటే ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఉంటాను, రికార్డ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా సుదర్శన్ ఆఫీస్ వర్క్లో ఉంటాడు, పాపం వాడికి బోర్ కొడుతుంది ఎట్లా అనేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నాడు, వాడు ఉండలేడురా అనేసి.
ఇక్కడ వాడు ఎంత నాటీగా ఉంటాడు, ఎంత ఏమంటారు గోల గోల చేస్తూ ఉంటాడు, అట్లే సేమ్ బెంగళూరులో ఉండలేడు వాడు. అక్కడ చాలా బోర్ కొడుతుంది వాడికి. ఆ రోజు ఆంటీ వాళ్ళు ఏమంటే బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరండ్రా అని చెప్పేసి అన్నారు. లేదు లేదమ్మా, పొద్దున్నే వెళ్ళిపోతాము, టైం అయిపోతుంది మళ్ళీ. ఏమంటే నైట్ అయిపోతే మళ్ళీ అసలే వర్షాలు కదా, మళ్ళీ ఎక్కడైనా స్ట్రక్ అయిపోవడం అట్లా అవుతుంది, తొందరగా వెళ్ళిపోతాము, ఎక్కడైనా తినేసి వెళ్తాంలే అనేసి అన్నారు. అట్లా నందిలో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశాము. ఇంకా ఆ రోజు పెసరట్టు ఉప్మా ఉంది అనేసి అనేసరికి అది ఆర్డర్ చేశాను. పెసరట్టు ఉప్మా వినడమే కానీ, పెసరట్టు సపరేట్గా ఉప్మా సపరేట్గా తినడమే కానీ, రెండు కలిపి ఎప్పుడు ఒకసారిగా తినలేదు. సో ఆ రోజు టేస్ట్ చేశాను ఫస్ట్ టైం పెసరట్టు ఉప్మా అనేది. చాలా బాగుండింది, డిఫరెంట్. అంటే మసాలా దోశ ఎలా ఉంటుందో అలా పెసరట్టు ఉప్మా అనమాట, చాలా బాగుండింది. ఇంకా బెంగళూరుకి వచ్చేసాము. ఇంకా సేమ్ ఈ ఎగ్జిబిషన్ మీకు లాస్ట్ టైం ఒకసారి షేర్ చేస్తున్నాను, మళ్ళీ పెట్టున్నారు అనేది చెప్పుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. లాస్ట్ బ్లాగ్లో మా శారీస్ మీ అందరికి చాలా నచ్చాయి, కానీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి, ఏది ఎవరికి ఏం సరిగ్గా కనిపించాలి క్లియర్గా అని చెప్పారు. నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తానులేండి మీకు మేము ఎవరెవరం ఏమేమి తీసుకున్నాం అనేది. ఇక్కడితో మాత్రం ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుని నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.